వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాతో అందరినీ ఫిదా చేసేసింది. ఆ సినిమాతో తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఫిదా హిట్తో తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంది సాయి పల్లవి. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి తన అభినయంతోనే అందరినీ ఆకట్టుకుంటూ టాలెంట్తో ఛాన్సులు కొట్టేస్తోంది. మలయాళంలో ప్రేమంతో మలర్గా పాపులర్ అయిన సాయి పల్లవి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమాలో నటిస్తోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ సినిమాగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చేస్తున్నాడు. తన 26వ సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయడానికి కమిట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక కథానాయికగా సాయి పల్లవిని తీసుకోవాలని చిత్ర బృందం అనుకుంటోంది. అందులో భాగంగా ఈ సినిమా గురించి ఆమెతో మాట్లాడడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టు టాక్. ఎందుకంటే ఇప్పుడు ఆమె తమిళంలో కూడా ఇరగదీస్తోంది. ఈ మధ్య రౌడీ బేబీగా ప్రపంచ తమిళ ప్రేక్షకుల్ని తన డాన్స్ తో అలరించింది. కథ కథనాల్లో కొత్తదనం ఉంటేనే సాయి పల్లవి ఏ ప్రాజెక్టుకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తానని స్పష్టంగా చెప్పేస్తోంది. అందుకే ఆమె సినిమాల్లో ఎక్కువగా వైవిధ్యభరితమైన సినిమాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి మహేష్ సరసన ఛాన్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.